మరి రంజాన్ మాసం బాగా జరిగి ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ముందు ప్రజలకి తెలియపరచడం. ముందు మా వద్ద ప్రతి సంవత్సరం లాగానే మసీదులకి దావా, ఇఫ్తార్, ఉపవాస దీక్ష విరమించేదానికి దావా. దావా అంటే మామూలు శాకాహారం కాదండి, మాంసాహారం దావా. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నవాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా దీనికి యూటిలైజ్ చేసుకుంటారు, ఉపయోగించుకుంటారని తెలియపరుస్తున్నాను. మామూలుగా ఎంతమంది కావాలన్నా, ఎన్ని మసీదులు కావాలి. అలాగే తెలవడతామున 3 గంటలు మొదలుకొని 5 గంటల లోపల అజా లోపల భోజనానికి సహరీకి ఎంతమంది వచ్చినా కానీ నేను భోజనాలు ప్రిపేర్ చేసి పెట్టేదానికి నేను రెడీగా ఉన్నాను. ఇది దీనికి సంతోషంగా భావిస్తా ఉన్నాను. నేను అది ఇది ఒక కార్యనిర్వహణ కాదు, మామూలుగా సేవ కాదు. ఇది చేయాలంటేనే నాకు 2-3 మంత్స్ నుండి నేను ముందే ప్రిపేర్లో ఉంటాను. ఎప్పుడు రంజాన్ వస్తుంది, ఎప్పుడు సేవ చేయాలా, ఎందుకంటే ఆకలి బాధ నాకు తెలుసు. మేము చాలా పేద కుటుంబం, మరి మా అమ్మ నాయన అందరూ ఏదో దోశలు పోసుకొని అమ్మ అమ్మ పోసి మా నాయన వంట చేసుకుని వస్తే బతికవాలంటే అలాంటి కుటుంబం నుంచి ఆకలి నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పస్తు ఉండకూడదు ఎవరు కూడా మా ఊళ్ళో. ఫస్ట్ ఉండదండి, ఇది నా ఆలోచన ఏంటంటే పేదవాళ్ళుగా పేదవాళ్ళు ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకొని దీనికి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మా మిత్రులకు, శ్రేయభిలాషులకు, నాకు సహకరించిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను.